సార్, గత శాసనసభలో చంద్రబాబుకు తీరని అవమానం జరిగింది. ఈరోజు అదే శాసనసభలో ముఖ్యమంత్రిగా ఎంటర్ ఏ రకంగా తీసుకుంది? శపథం చేసి సాధించిన మగాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి వ్యవహరించి అసెంబ్లీలో కేవలం పట్టుమని 5 నిమిషాలు అంటే ప్రమాణ స్వీకారం చేసి వెంటనే వెళ్ళిపోయారు. ఎట్లా తీసుకున్నారు? ఆయనకి ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల విలువలు లేవని అనుకోవచ్చు, లేకపోతే ఇంకా ఓటమిని జీర్ణించుకుని ఉండకపోయి ఉండొచ్చు. కానీ ఆయన మాటలు కానీ ఆయన ఇస్తున్న స్టేట్మెంట్లు కానీ అంత ఉందాగా లేవనేది మాత్రం అర్థమవుతా ఉంది. ఇంతవరకు శాసనసభ ప్రారంభం కదా, నిన్న ఆయన మాట్లాడుతూ కౌరవ సభగా పోల్చాడు, అప్పుడు ఎట్లా? అదే అంటున్నాను, ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ఆయనకి గౌరవం లేదనేది అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్షం హోదా లేకపోయినా కూడా అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉండే పక్షంగా ప్రభుత్వానికి అన్ని సహకారాలు అందిస్తాము, రాష్ట్ర అభివృద్ధి కోసం మేము సహకరిస్తాము, ప్రభుత్వం తప్పులు చేస్తే మేము నిలదీస్తాము అని మాట్లాడాలి తప్పితే 5 సంవత్సరాల తర్వాత సింగిల్ డిజిట్తో గెలిచాడు ఏ విధంగా, ఈ 4 రోజుల్లో ఏం చూసి చెప్పాడు? అదే ఆయన అపరిపక్వత అనేది అర్థమవుతుంది.